శివంబు యాదవ్. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యం అన్నది చాలా అద్భుతమైన శాస్త్రంగా మనం చెప్పుకుంటున్నాం ఎన్నోసార్లు. దాని గురించి ఇప్పుడు విశ్వమంతా ఈరోజు నడుస్తున్న వ్యవహారం అంతా చూస్తుంటే, విశ్వంలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే, ప్రకృతిలో జరిగే మార్పులు చూస్తుంటే, ఈ వీటికి జ్యోతిష్యానికి, జ్యోతిష్యులు చెప్పే విధానానికి అనుసంధానం చేసి చూసినప్పుడు జ్యోతిష్ శాస్త్రానికి చాలా బలం పెరుగుతున్నట్టుగా, వాళ్ళు చెప్పే వాటిలో కొంత నిజం ఉన్నట్టుగాను, అనుసంధానం చేస్తున్నప్పుడు అనిపిస్తున్నట్టుగా మనకు బాగా కనబడుతుంది. అయితే శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం విశ్లేషించి చెప్పడంలోనే ఒక విశిష్టత ఉందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అందులో భాగంగానే ఈ సూర్యగ్రహణం గురించి మనం కొంతవరకు మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే, ఈ సూర్యగ్రహణం జరుగుతుంది మిథున రాశిలో జరుగుతుంది, ఆరుద్ర నక్షత్రం మృగశిర నక్షత్రం మీద జరుగుతుంది మనం చెప్పుకున్నాం. మృగశిర నక్షత్రం ఎడ్జ్లో ఆరంభమై ఆరుద్ర నక్షత్రం మీదుగా సుమారు ఉదయం 21వ తారీఖు ఉదయం, ఆదివారం నాడు ఉదయం 10:25 మొదలైంది. మధ్యాహ్నం 1:50 వరకు దాని ప్రభావం చూపిస్తోంది. మధ్యలో 12:25 సమయంలో పూర్తిగా దాని ఇంపాక్ట్ అనేది ఉన్నది మనం చెప్తున్నమాట. సరే, ఈ గ్రహణం, సూర్యగ్రహణం ఏమీ జరుగుతోంది మృగశిర నక్షత్రం మీద, ఆరుద్ర నక్షత్రం మీద జరుగుతోంది. ఆ జరుగుతున్న టైంలో మిగిలిన గ్రహాలు ఏం చేస్తున్నాయి, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావము ఏ రాశుల మీద ఎలాగుంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక ఎపిసోడ్లో ఇదంతా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఒకసారి చదివారంటే, చూశారంటే అందరికీ అర్థమవుతుంది, ఎవరెవరు ఏం చేసుకోవాలనే విషయాన్ని తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని విశ్లేషంగా విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే, మనకు ఆ రోజు ఉదయం సూర్యగ్రహణం ఆరంభించేటప్పుడు సింహలగ్నం, తర్వాత కన్యాలగ్నము కంటిన్యూస్ వస్తుంది. అలాగే ఆరంభమయ్యే సమయంలో చూస్తే మనకు వృషభ నక్షత్రం 4వ పాదము, ఆ తర్వాత మళ్ళీ 6వ నక్షత్రం మీద దాని ప్రభావం చూపిస్తామని స్పష్టంగా కనిపిస్తామన్నమాట. అయితే ఇక్కడ వృషభ నక్షత్రం 4వ పాదం ప్లస్ 6వ నక్షత్రం మీద వెళ్తామంటే ఇక పునర్వసం దర్శకం కావట్లేదు కాబట్టి కొంత రిలాక్సేషన్ మనకు పునర్వస నక్షత్రం కనబడుతుంది. బట్ ఆ రాశి భావం దాని ప్రభావం ఉంటుంది. అలాగే దానికి 7వ భావం ఎక్కడైతే జరుగుతుంది గ్రహణం, దానికి 7వ భావమైన ధనురాశి మీద ఉన్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు భాగాలు చెప్పాయి. 3వ భాగం మనకేమవుతుందంటే, మీనరాశిలో కుజుడు ప్రవేశించి ఉండడం, శని యొక్క దృష్టి మీనరాశి మీద పడటము, దానివల్ల ఏంటంటే ఆ మీనరాశి మీద ఉన్న కుజుడు యొక్క విశేషమైన దృష్టి మనం మళ్ళా ధను మిథున రాశి మీద పడుతుంది. చతుర్థ దృష్టితో చూస్తుంటాడు. కరెక్ట్ 20వ తారీఖు అంటే 19-20వ తారీఖు లోపల మనకు కుజుడు వాడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి, అక్కడ నుండి వాడు చతుర్థ భావంతో మిథున రాశిని చూస్తున్నాడు కాబట్టి, అగ్నితత్వం గల కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే దాని మీద పడిందో, మిథున మీద పడిందో, డెఫినెట్గా గ్రహణంలో అక్కడ ఉన్న 4 గ్రహాలే కాకుండా విశేషంగా కుజుడు దృష్టి పడుతున్నది, అగ్నితత్వం గల కుజుడు దృష్టి పడుతుంది కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ రాశి వరకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. అలాగే శని యొక్క విశేషమైన దృష్టి కుజుడు మీద పడతాడు, 3వ భావంలో చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మీనరాశి వారు కూడా మనకు ఎఫెక్టివ్గా కనబడుతుంది. సో మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి కావాల్సిన సంస్కారాలు తీసుకోవాలి. గ్రహణ సమయం అనంతరం కూడా ఈ తీసుకోవాల్సిన దానాలు, తీసుకోవాల్సిన దాన ధర్మాలు కాకుండా చేయవలసిన యజ్ఞయాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదు అని చేసుకోవడం చాలా అవసరం పడుతుందని చెప్పుకుంటాం. ఇలా ఉంటుంటే ఇక్కడ మనకు అదే సమయంలో 45 రోజులు కుజుడు అక్కడ ఉంటాడు. గ్రహణం అయిపోయినా శని దృష్టి అన్నది కుజుడి మీద పడుతూనే ఉంటుంది. కుజుడు అక్కడ 45 రోజులు పడుతూనే ఉంటుంది. ఆ 45 రోజులు అక్కడ పడుతున్నప్పుడు ఆ భావం ఏమైంది, ఆ భావం కూడా దెబ్బతింటుంది కదా. ఆ భావం దెబ్బతింటున్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవాడు ఎవరు అంటే సింహరాశిలో. ఎందుకు సింహరాశిలో ఎఫెక్ట్ అవుతాడంటే సింహరాశికి అష్టమ స్థానం అయింది, అంటే ఆయుష్ స్థానం అయింది, ఆరోగ్య స్థానం, ఆరోగ్య స్థానం అయితే అష్టమ స్థానం అంటే ఆరోగ్య ఆయుష్ స్థానం అంట. ఆయుష్ స్థానంలో శని కుజుడు యొక్క విశేషమైన దృష్టి అంటే ఒక్కొక్క ఇంట్రాక్షన్ అనేది కనబడుతుంది కాబట్టి అగ్నితత్వం గల కుజుడి మీద శని దృష్టి పడి ఆ మీనరాశిలో ఉన్న తత్వం అంతా పాడైపోతుంది అక్కడ. అంటే అష్టమ స్థానంలో ఒక దోషం జరుగుతుంది ఎవరికి, సింహరాశి వారు. ఎస్పెషల్లీ మనకు ఉత్తర నక్షత్రం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉంది కుంభ నక్షత్రం వాడు ఉన్నారు, మిగిలిన వాడు ఉన్నారు, వీళ్ళందరికీ ఏంటంటే ఆయుష్ స్థానంలో ఇటువంటి సంఘటన జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం చూడాలి. మన గ్రహణం గ్రహణం మిథున రాశి ధనురాశి గురించి అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు కాదనట్లేదు, దానివల్ల ప్రభావం ఉంది వాళ్ళు జాగ్రత్త పడడం ఉంటారు. సో అదే టైంలో జస్ట్ ఆ గ్రహణ సమయంలో అక్కడ కూడా ఒక కంజంక్షన్ జరుగుతోంది, అక్కడ మీనరాశి జరుగుతోంది కాబట్టి అది అష్టమ స్థానం అయింది లగ్నానికి ఎవరికి, సింహరాశి వారికి. తర్వాత అదే సమయంలో సింహలగ్నం కూడా ఉంది, సింహలగ్నం సింహరాశి వారికి అది అష్టమ స్థానం అయింది. ఎప్పుడైతే అష్టమ స్థానం అయిందో ఆ సమయంలో వాళ్ళు జరుగుతుంటే వాళ్ళ ఆయుష్ సంబంధించిన దోషం ఖచ్చితంగా వాళ్ళు కలుగుతుంది. ప్రయాణాలపై కానీ రిపోర్ట్స్లో కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూకి సంబంధించింది డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్త ఉండాలి. వాహనం నడిపేటప్పుడు కూర్చుని ప్రభావం జరుగుతుంది కాబట్టి
వాహనాలు నడిపేటప్పుడు కుంభరాశి మహారాశి అలాగే శని కూతురు కలిగే కానీ శని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీకి ఇబ్బంది పెడతాడు. కుంజుడు ఏంటంటే ఎముకకు సంబంధించిన ఇబ్బంది పెడతాడు. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే ఎగ్జిట్ అంటే దిగువ భాగం బాడీ, అంటే శని యొక్క అంశం అటువంటి నాటి నుండి కింద భాగం, రవి నాటి నుండి పై భాగం మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటూ ఉంటాడు. అయితే కింద భాగంలో ఉన్న ఎగ్జిట్ ఎక్కడైతే చెడు స్థితి ఉందో వాటి మీద దాని ఇంపాక్ట్ చూపిస్తాడు. కింద భాగము ప్లస్ కుజుండేది అగ్ని ఎముకలకు సంబంధించిన యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కింద భాగంలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత చెడు ఎక్కడ ఉందో, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శని యొక్క ప్రభావం చూపిస్తారు. బ్లాక్ స్పాట్స్ అంటే ఏమిటి, ఆర్టికల్ వాల్స్లో కూడా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. సో ఆ ఒకే అంశాన్ని మిగిలిన దిగు భాగాన్ని వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు శనీశ్వరుడు. సో ఈ శని దృష్టి కుజుడి మీద పడి ఆ కుజ శని యొక్క సంపర్కం అక్కడ జరుగుతుంది కాబట్టి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ అటువంటి కుజుడు దృష్టి అంటే శని కుజుడు దృష్టి పడి కుజుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో. మీనరాశి యొక్క దేవుడు గురుడు. గురుడు ఏం చేస్తున్నాడు, నీచ స్థితి పడి వక్రంలో ఉన్నాడు. అంటే ఆ రాశ్యాధిపతి కూడా బాగోలేదు. బాగోలేదు అన్నప్పుడు అష్టమ స్థానంలో రాశ్యాధిపతి బాగాలేదు, అష్టమ స్థానంలో జరుగుతున్న కన్వెక్షన్ సరిగ్గా సరిగ్గా లేదు, కన్వెక్షన్ దృష్టి పడుతూ అక్కడ ఉన్న కుజుడు కూడా సరిగ్గా లేదు. ఈ రకంగా చూసుకుంటే అష్టమ స్థానంలో ఒక విపరీతమైన దోషం సింహరాశి వారికి జరుగుతుంది. సో సింహరాశి వారి సంస్కారాలు ఎంత వీలైతే అంత చేసుకోవడం, ఆయుష్కు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, వాహనానికి సంబంధించింది, వ్యాపారానికి సంబంధించింది, ఈ ఒకటే అన్ని రకాలుగా సింహరాశి వారి ఈ యొక్క 45 రోజులు తగు జాగ్రత్తలు చూసిన అవసరం ఉంది. గ్రహణ సమయంలో ఇది మనం జరుగుతాయి ఈ కాంటెక్స్ట్లో. అలాగే మనం తీసుకుంటే ఒక్కొక్క రాశి వారికి అంటే ఆ యొక్క స్పెసిఫిక్గా ఆ శని కుజుల యొక్క దృష్టి, శని దృష్టి కుజుని పడేయడానికి దృష్టి ఉన్నది మీనరాశి. మీనరాశిలో రాశ్యాధిపతి కొంచెం గురుడు వీక్ అయిపోయి వల్ల, అంటే ఎప్పటి వరకు ఉన్నాడు అంటే జూన్ 29 వరకు మకరంలో ఉన్నారు. ఆ తర్వాత ధనురాశిలో ప్రవేశిస్తారు జూపిటర్ అంటే గురుడు బృహస్పతి. సో 29-30 వరకు మాత్రం డెఫినెట్గా కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం. ఆ రాశి ఏ భావం అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, మేషానికి చూస్తే బాధ అంటే ఖర్చు పెట్టే స్థలం, మిథునానికి వృషభానికి తీసుకుంటే లాభస్థానం, లాభస్థానంలో ఇటువంటి కన్వెక్షన్ జరుగుతుంది కష్టమే. మిథునానికి అంటే వాడి రాశిలో ఆల్రెడీ గ్రహణం నడుస్తుంది, వాడికి రాజ్యస్థానం అంటే ఉద్యోగం ప్రదేశం అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. గ్రహణం ఎఫెక్ట్ అవుతుంటే ఉద్యోగం అంటే మీరు మిథున రాశి వారికి వాళ్ళ గ్రహణ ప్రభావం వాళ్ళ ఉద్యోగాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఉద్యోగ స్థానం జరుగుతుంది. అలాగే కర్కర రాశి వారికి భాగ్యస్థానం, భాగ్యం అంటే లక్ అవుట్ అవుతుంది, తండ్రి గారు అవుతారు, తర్వాత చదువు అవుతుంది. ఇలాంటి 9000 ఇండికేట్స్ మెనీ థింగ్స్ ఫర్ కర్కర రాశి. సో అక్కడ జరుగుతుంది ఈ కన్వెక్షన్. సో ఆ స్పాట్ అనేది స్పాయిల్ అవుతుంది. అలాగే మన సింహానికి వస్తే ఆయుష్ స్థానం అయింది. అదేవిధంగా మన కన్యకు వస్తే ఆ యొక్క మీనరాశి అనేది సప్తమ భావం ఉంది. సప్తమం అంటే ఒక కలత్ర భావం, భార్యాభర్తల మధ్య అన్యోన్యకు సంబంధించిన భావం. అక్కడ సమస్య వస్తున్నప్పుడు అగ్నిగతం పుట్టుకొస్తుంది, దాని ఎంతకైనా విపరీతం అనిపించాలని వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీరు తులాభాలు చూస్తే ఆరోగ్య స్థానం అయింది. హెల్త్ విషయం జాగ్రత్త చూసుకోవాలి, రిపోర్ట్స్ కరెక్ట్గా చూసుకోవాలి, దాన్ని చిన్న సమస్య అయినా దాన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయాలి. అలాగే మన విషయానికి వస్తే పంచమ స్థానం అయింది. పంచమం అంటే మంత్రస్థానం, పంచమం అంటే పుత్రస్థానం, పంచమం అంటే సంతానానికి ఏదైనా ఇబ్బంది కలగచ్చు, సంతానం అంటే చదువు చందాన వల్ల మనం కష్టం ఇబ్బంది కలగచ్చు, ఇలాంటివన్నీ విషయానికి చూపిస్తాం. అలాగే ధనుసు చూస్తే తల్లిగారు ఇల్లు వాటి వాహనం చూపిస్తాం. అలాగే మనం చూస్తే మకరానికి వస్తే తృతీయ స్థానం అన్నదమ్ముడు, అక్కచెల్లెలు భాతృస్థానం, మన వాళ్ళలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం కుంభంలో వెళ్తే కుటుంబ స్థానం, ధనము కుటుంబం వాటి విద్యాస్థానంలో స్పాయిల్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇలాగే శని యొక్క కన్జంక్షన్ కుజుడి పడడం, ఆ కుజ శని ఇద్దరు గురుడి ఇంట్లో ఉండడము, ఆ సంపర్కం జరగడము, గురుడు దీచబడి ఉండడము, దీనివల్ల ఎటువంటి సపోర్ట్ లేకుండా అది ఒక విపరీతమైన వైపరీత్యం ఏర్పడుతుంది ఆ భావంలోని ఆ రాశిలోని. దాని ఎదుర్కొన్న శక్తి మంత్రమే సరైనది, దానికి ఎందుకు చేయాలంటే గురువు, గురు మంత్రమే సరైనది. అంటే ఇక్కడ మేధాదక్షిణ మంత్రం అనుకోండి, గణపతి మంత్రం అనుకోండి, ఏదైనా అనుకోండి, శివపంచాక్షరనామాలు ఏదైతే గురువు ద్వారా మీకు ఒక మంత్రాన్ని ఉపదేశం ఇచ్చారో ఆ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు సాధన చేయాలి. ఎప్పుడు సాధన చేయాలి అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తూ ఆ తర్వాత 40 రోజులు కూడా ఆ మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఆ భావంలో ఉన్న దోషాన్ని మనకు పోతుంది. అంచేత 12 రాశి వాళ్ళు చేయవలసిన పని అంటే గురు మంత్ర సాధన ఆరంభించండి ఇప్పటి నుండి, గ్రహణ సమయంలో కూడా చేయండి. గ్రహణ ఆరంభం కానీ పట్టు స్నానం, తర్వాత విడుపు స్నానం అవుతుంది, ఆ మధ్యకాలం కూడా మంత్రాన్ని సాధన చేయండి. ఆ తర్వాత నిత్యం చేసే పూజ, అగ్నిహోత్రం చేసే సమయంలో కానీ పూజ కానీ సంధ్యావందనం చేసే సమయంలో కానీ నిత్య దీపారాధన చేసే సమయంలో కానీ ఆ గురు మంత్ర సాధనది ఒక 45 రోజులు చేయడం జరిగింది. ఆ ఏ భావన అయితే అవుతుందో మీనరాశి, ఏ రాశి వారికి ఏ భావన, ఆ భావన
పాడైపోకుండా శుభ్రంగా ఉండి రాజమార్గంలో రాజు పొందక అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం చేసుకుంటే బాగుంది చెప్తాం. తర్వాత ఈ గ్రహణం అనేది జరుగుతున్న ప్రదేశంలో ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అనేది 2 నెలల పాటు పూర్తిగా ఉంటుంది. కారణం ఏంటంటే సింహరాశిలోకి వరి ప్రవేశించేంత వరకు ఎక్కడైతే మిథున రాశిలో ఉన్నాడో అక్కడ నుండి కర్కాటక రాశి రావాలి, ఆ తర్వాత సింహరాశిలో రావాలి. అంటే ఒక్కొక్క రాశిలో 4 రోజులు ఉంటాడు కాబట్టి సింహరాశిలో తన సొంతంలో వస్తేనే కానీ ఏదైతే వైరస్ ఆరంభమైందో వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు దాని ఒక అంతమము జరగదు. అంచేత ఈ గ్రహణం ద్వారా కూడా కొంతవరకు బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని సింహరాశిలో ప్రవేశించిన తర్వాత మొత్తం 12 రాశుల భావాలకి 360 డిగ్రీస్ అంటే మన భూగోళంలో ఉన్న సమస్య ఏమిటి అనే దాని మీద పరిష్కార మార్గం అనేది మనకు రవి సింహరాశిలో ప్రవేశించిన వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆగస్టు 15 తర్వాత మనం ఈ వైరస్ సంబంధించిన మెడిసిన్ అనుకోండి, లేకపోతే మనకి గత 9 నెలలుగా కూడా మనకి ఇబ్బంది ఏదైతుంది ఇబ్బంది ఒక పరిష్కార మార్గమే కానీ ఏదైనా అనుకోండి మనకు అమ్మడే అవకాశం ఉంది. కాబట్టి మనందరూ వేచి ఉండాలి ఆగస్టు 16 వరకు. అక్కడ నుండి ప్రతి ఒక్కరికి కొంతవరకు రాజమార్గంలో రాజీవితం శుభం ఒక సంస్థ శుభం. ఓం శాంతి శాంతి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.